హాయ్ అండి, రైతు సోదరులందరికీ శుభోదయం. ఈరోజు వచ్చేసి 10 జనవరి 2022, అలాగే మదనపల్లి, అనంతపురం, చింతామణి, పలమనేరు ఈ 4 మార్కెట్స్కు సంబంధించి టమోటా ధరలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో ఎక్స్పెక్టేషన్ రూపంలో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మనకు వచ్చేసి ఈరోజు మదనపల్లికి వస్తే మదనపల్లి స్టార్టింగ్ ధర వచ్చేసి 100 రూపాయలతో స్టార్ట్ అయ్యి, అలాగే 800 రూపాయలు, అలాగే 900 రూపాయలు అయితే టాప్ ధర ఉండే అవకాశం ఉంది ఈరోజు మదనపల్లిలో. ఇక అదేవిధంగా మనకు యావరేజ్ మార్కెట్ వచ్చేసి మదనపల్లిలో ఈరోజు 350 రూపాయల నుండి అలాగే 650 రూపాయలు, 700 రూపాయల వరకు అయితే ఈ రేట్లు అయితే ఈరోజు మదనపల్లిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట మనము. ఇక అదేవిధంగా అనంతపురం విషయానికి వస్తే అనంతపురం వచ్చేసి స్టార్టింగ్ ధర 50 రూపాయలతో స్టార్ట్ అయ్యి 400 రూపాయలు అయితే ఈ రేట్లు అయితే ఈరోజు అనంతపురంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక అదేవిధంగా అనంతపురం యావరేజ్ మార్కెట్ వచ్చేసి మనకు 150 రూపాయల నుండి 350 రూపాయల లోపల అయితే ఈరోజు అనంతపురంలో ఈ రేట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇక మనకు వచ్చేసి చింతామణి విషయానికి వస్తే ఇక్కడ స్టార్టింగ్ ధర వచ్చేసి 40 రూపాయలతో స్టార్ట్ అయ్యి అలాగే 350 రూపాయలు, 400 రూపాయలు అయితే ఈ ధరలు అయితే ఈరోజు చింతామణిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట మనము. ఇక అదేవిధంగా టాప్ ధరలు వచ్చేసి మనకు యావరేజ్ మార్కెట్ వచ్చేసి చింతామణిలో 120 రూపాయల నుండి 300 రూపాయలు అయితే ఈరోజు చింతామణిలో ఈ రేట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట మనము యావరేజ్ మార్కెట్ చింతామణిలో. ఇక అదేవిధంగా మనకు పలమనేరు తీసుకుంటే ఈరోజు స్టార్టింగ్ ధర 30 రూపాయలతో స్టార్ట్ అయ్యి అలాగే 350 రూపాయలు, 400 రూపాయలు అయితే ఈరోజు టాప్ ధర ఉండే అవకాశం ఉంది పలమనేరులో. ఫ్రెండ్స్, ఇక అదేవిధంగా మనకు వచ్చేసి ఇక యావరేజ్ మార్కెట్ వచ్చేసి పలమనేరులో ఈరోజు 140 రూపాయలు నుండి స్టార్ట్ అయ్యి అలాగే 290 రూపాయలు అయితే మనకు ఈ రేట్లు అయితే యావరేజ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది ఈరోజు పలమనేరులో. ఫ్రెండ్స్, ఇక మనకు ఈ మార్కెట్ అయితే కొద్దిగా డౌన్ అవుతున్నాయి, ఎక్కుతున్నాయి కనుక ఫ్రెండ్స్ మనకుండే ఇన్ఫర్మేషన్ ఏమంటే సంక్రాంతి పండుగ తర్వాత కొద్దిగా రేట్లు డౌన్ అవుతాయని చెప్తున్నారు. కనుక ఆ రేట్లు డౌన్ కాకుండా ఇలానే ఈ రేట్లు ఇప్పుడు ఏమైతే ఉన్నాయో నడుస్తున్నాయో ప్రజెంట్ ఈ రేట్లు కంటిన్యూగా ఉండి యథావిధిగా నడవాలని రైతుల తరఫున గట్టిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ యొక్క హలో కళ్యాణదుర్గం యూట్యూబ్ ఛానల్ తరఫున గట్టిగా దేవుని మళ్ళీ ఒకసారి ప్రార్థిస్తూ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఉంటే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.